Hi friends, welcome to Model Ideas YouTube channel. This is Rajendra Bonla. Mitulara mi andariki telusu YouTube channel Model Ideas anagane ikkada oka vidyarthiki avasaram unnatuvanti anni rakala notifications guidance labhistundi. Adi chaala mandi mana subscribers nenu live chesinappudu adige prashna entante sir PG notification eppudu vastundi tarvata PG syllabus pettandi PG ki sambandhinchina model papers pettandi telangana lo anni university la model papers syllabus pettandi chaala mandi nannu adugutunnaru. Sare mitulara ముందుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలకు, అంటే ఏది ఫేమస్, మనకు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వీటికి సంబంధించిన ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో రాయాలి. ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్, 4 మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. అయితే మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కులు అనేటివి ఉండవు. సరే, ఇక ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సిలబస్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉన్నటువంటి టాపిక్స్ నేను మీకు పంపిస్తాను, దీనిపైన వీడియో చేస్తాను. ఇక్కడ మీరు ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ సిలబస్ అనేది యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి సిలబస్ అండి. 2019లో డిజైన్ చేసింది, అదే కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ ఆల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయరే 2019లోనే స్టార్ట్ అయింది, కాబట్టి అదే సిలబస్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని యూనివర్సిటీలు కొన్ని సబ్జెక్టులకు ఏం చేశారు వాళ్ళంటే టాపిక్స్ ఇచ్చారు, ఇచ్చి వాటికి సంబంధించిన బుక్స్ మెన్షన్ చేశారు, కానీ కొన్నిటికి మాత్రం వాళ్ళు ఎలాంటి బుక్స్ మెన్షన్ చేయలేదు. వాటిని ఆ టాపిక్స్ని చూసుకొని అది డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని ఆలోచించుకొని దానికి సరిపడినటువంటి మెటీరియల్ తెచ్చుకొని మనం చదువుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పేపర్ 1, సెకండ్ ఇయర్ పేపర్ 2, థర్డ్ ఇయర్లో పేపర్ 3 అండ్ పేపర్ 4. సో మోస్ట్లీ ఒక సబ్జెక్ట్ పైన ఒక డిగ్రీ విద్యార్థి 4 పేపర్లు చదువుతాడు, రైట్, ఆప్షన్స్ పైన. ఇప్పుడు ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో, ఏ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాయబోతున్నారో, ఇక్కడ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న 4 పేపర్లు ఓవరాల్గా చూస్తే 4 పేపర్లు ఇప్పుడు ఒకేసారి చదవాలి. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు, అందులో ఇది మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడాను ఇక్కడ ఈ తక్కువ టైంలో మీరు చదవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్ యూనివర్సిటీలలో కూడా పీజీ 6 సెమిస్టర్ డిగ్రీ 6 సెమిస్టర్ ఎంట్రన్ ఎగ్జామ్ 16 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు త్వరలోనే వారం రోజులలోనే ఆల్ పీజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే మీకు సిలబస్ అవసరం కాబట్టి ఇప్పుడు ఈ సిలబస్ నేను మీకు పెడుతున్నాను, చూడండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎంసీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంకమ్, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఇలా అసలు ఎన్ని యూనివర్సిటీలో ఎన్నైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా నేను సిలబస్ వీడియో చేస్తున్నాను, ఓకేనా. సో అన్ని వీడియోలాగా దీన్ని కూడా ఆదరించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పోస్ట్ చేయండి, నేను ప్రతి 3 రోజులకు ఒక్కొక్కసారి కంపల్సరీగా నేను లైవ్ చేస్తున్నాను, లైవ్లో మీరు అడిగే ప్రతి ప్రశ్న కూడా ఆన్సర్ ఇస్తాను, ఓకేనా. కంటిన్యూ వస్తుంది, ఇప్పుడు దీంట్లో చూడండి, ఓకే. వెల్కమ్ టు మోడల్ ఐడియాస్, దిస్ ఈజ్ రాజేంద్ర బోండా. యా మిత్రులారా, మరి మీరందరూ పదే పదే అడిగే ప్రశ్న నాకు తెలుసు, సార్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం గురించి చాలా అద్భుతమైన వీడియో పెట్టారు, కానీ దీని సిలబస్ ఏమిటి? ఎస్, ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 6 యూనివర్సిటీలకు సంబంధించి ఒకే ఒక ఎంట్రన్స్, ఒకే ఒక సిలబస్. సో 2019లో ఆల్ యూనివర్సిటీ కోసం ఉస్మాన్ యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ ఇది. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే 100 క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ ఛాయిస్ ఆప్షన్స్. దీంట్లో మనం ఒకసారి ఎంసీజే, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం సంబంధించినటువంటి ఆ సిలబస్ మనం చూసుకుంటే పార్ట్ ఏ 40 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. ముఖ్యంగా మనకు పార్ట్ ఏలో వచ్చేసి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ 10 మార్క్స్, ఓకేనా. సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్, ఓకేనా. ఇదంతా ఇంగ్లీష్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ఏ ప్యాసేజ్ 10 మార్క్స్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అంటే కంప్లీట్ గ్రామర్ 5 మార్క్స్, నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ గ్రామటికల్ ఎర్రర్స్ 5 మార్క్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు ఇది, ఇది ఇంగ్లీష్లోనే గ్రామర్ రావాలి. నెక్స్ట్ స్పెల్లింగ్ రూల్స్ 5 మార్క్స్, నెక్స్ట్ యాంటనిమ్స్ అండ్ సినానిమ్స్ 10 మార్క్స్, చాలా డెప్త్గా చదవాలి వొకాబులరీ ఇక్కడ. నెక్స్ట్ లాజికల్ అండ్ రీజనింగ్ చాలా ఈజీగానే ఉంటుంది, అంటే లాజికల్ రీజనింగ్ కొంచెం లెవెల్లో పర్లేదు. సో ఇలా మనకి 40 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇందులో చూసుకుంటే 40 మార్క్స్లో 35 మార్క్స్ ఇంగ్లీషే ఉన్నది, ఒక 5 మార్కులు మాత్రం వేరే సబ్జెక్ట్ ఉన్నది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్కి సంబంధించి నేను ఆల్రెడీ 40 రోజుల నుండి 40 క్లాసులు ప్రతి ఒక్కటి రోజు ఒకటి నేను లైవ్ చెప్పటం, ఆ క్లాసెస్ అన్ని నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేసాను. మీరు ఆ యూట్యూబ్ క్లాసులు వింటే గ్రామర్ క్లాసు ఉచితంగా మీకు వినొచ్చండి, మీరు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ పేమెంట్ కూడా అవసరం లేదు. ఫ్రీగా మీరు ఇంటే మీకు ఇక్కడ 35 మార్క్స్ ఈజీగా 30x35 మీకు ఈజీగా వస్తాయి, ఎందుకంటే నేను అందులో ఎగ్జామ్ కూడా పెట్టేశాను.
నెక్స్ట్ 40A లో ఇవి ఉంటే 60 మార్క్స్ సంబంధించి ముందులో మీడియా అవేర్నెస్ 20 మార్క్స్. సో మీడియా అవేర్నెస్ అంటే ఏంటిది, మీడియాని ఏ విధంగా అంటే మీడియా డెఫినేషన్ ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, భారత రాజ్యాంగం దీనికి కల్పించిన హక్కులు ఏంటివి, మీడియాకు ఉన్న హద్దులు ఏంటివి, మీడియాలో డేటా కలెక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ టాపిక్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇది కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూడటం, రెగ్యులర్గా న్యూస్ చూడటం, ఓకే, విజేత కాంపిటీషన్ లాంటి మంత్ మ్యాగజైన్స్ చదవడం, నెక్స్ట్ ఇంకా కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, నిపుణ యోజన ఇలాంటి పబ్లికేషన్స్ మనం చదువుకుంటే పోతే కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. ఇందులో సిలబస్ ఎట్లా అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటి కరోనా కేసు ఎక్కడ కనిపెట్టబడింది, కరోనాకి మందు కనిపెట్టిన దాంట్లో వాడిన పదార్థం ఏంటి, ఇలాంటి వాడుకోవచ్చు కరెంట్ అఫైర్స్. లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా మొన్న ఈ మధ్య అంతరిక్షంలోకి పంపించినటువంటి వ్యామ నౌక ఏ దేశ పరిజ్ఞానంతో చేశారో, ఎన్ని కిలోల బరువు ఉందనో, అది ఎంతకాలం అంతరిక్షంలో ఉంటుందనో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అడగచ్చు. లేదా మొన్నటికి మొన్న రష్యాలో జరిగినటువంటి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా అడగచ్చు. లేదా ఇండియాలోని సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఈబీఎస్ ప్రవేశపెట్టింది, దీని యొక్క ముఖ్యాంశం ఈ కింది వాళ్ళు ఏది అవును ఏది కాదు, ఇట్లా కరెంట్ అఫైర్స్ అంటే అది చాలా పెద్ద టాపిక్, ఏదైనా ఒకటి అడగచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. చూడండి కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ కొంచెం దగ్గర ఉన్నా కానీ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఉంటే జనరల్ అవేర్నెస్ కొంచెం డెప్త్కి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది జీకే లాగా, కదా జీకే అంత డెప్త్గా ఉండదు, ఇది 10 మార్కులు చూసుకోవాలి. నెక్స్ట్ వర్డ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ మీడియాలో, మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అంటే ప్రతి లాంగ్వేజ్కి కాదు ప్రతి ఫీల్డ్లో పర్టికులర్ టెర్మినాలజీ అనేది ఉంటుంది. ఇటుక బట్టల్లో పనిచేసే వాళ్ళు వాడే పదాలు, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళ పదాలు డిఫరెంట్గా ఉంటాయి. అట్లాంటి వర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇవి మనకి డైరెక్ట్గా బుక్ కావాలంటే దొరుకుతుంది, మనకి ప్రిపేర్ కావడానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ కాల్సిన బుక్ ఉంటుంది, నేను దాని గురించి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తే. ఇక్కడ బుక్ కూడా మెన్షన్ చేయలేదు, నిజానికి ఎంఎస్సి కంప్యూటర్ ఎంఎస్సి మ్యాథ్స్ సంబంధించిన సిలబస్ ఏ బుక్ చదవాలో వాళ్ళు మెన్షన్ చేశారు, ఇక్కడ మనకి ఏ బుక్ మెన్షన్ చేయలే. అయినా మార్కెట్లో బుక్స్ దొరుకుతాయి వీటికి సంబంధించి, దొరకకపోయినా కానీ ఇందులో మీరు ఈ ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్ ఓన్గా నేర్చుకోవచ్చు 40 మార్కులు. ఇది కావాలంటే ఇంటర్నెట్ నుండి ఏదైనా వెబ్సైట్ల నుండి కూడా మనం మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. కొంతవరకు అయితే ఈలోపు నేను మీకు మోడల్ పేపర్ పెడతాను, పెట్టి ఈ బుక్స్ ఏవి చదవాలని కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాను, ఓకేనా? సో అందరు అడుగుతున్నారు కదా మీ కోరిక తీరింది అనుకుంటాను. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చాలా బాగుంటుంది ఈ కోర్సు, ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ చాలా గొప్పది ఇప్పుడున్న రోజులలోనైతే. కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడికి వెళ్ళినా కానీ సొసైటీలో విలువ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆర్థిక డబ్బు కూడా ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సు చేస్తే బెటర్. సిటీలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ కోర్సు చేస్తారు, ముఖ్యంగా ఆడమగానే తేడలేదు కానీ ఆడపిల్లలు ఎక్కువగా చేస్తారు ఈ కోర్సుని, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో ఉండడం, పబ్లిక్లో దగ్గరికి రావడం, జనాల ముందుకు వచ్చేసి మీడియాలో ఉండడం, యాంకర్లుగా స్థిరపడటం, ఇవన్నీ కూడాను దీనికి చాలా యూజ్ అవుతాయి. సో గొప్ప గొప్ప ప్రైవేట్ కాలేజీలలో ఈ కోర్సుకు కొన్ని లక్షల ఫీజు కట్టి ఈ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తారు. మీరు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ ఢిల్లీ నుండి వచ్చే వాళ్ళు సగం మంది కూడా కంటే ఎక్కువ ఈ కోర్సు చేసిన వాళ్ళే ఉంటారు, ఓకేనా? రైట్. సో ఎనీహౌ ఐ హ్యావ్ గివెన్ కంప్లీట్ ఐడియా. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఈ రోజులో, ఎందుకంటే అమ్మయ్యా నా సబ్స్క్రైబర్ అడిగే ప్రతి వీడియో నేను పెట్టగలుగుతున్నానని, ఓకే అండ్ థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ బుక్స్ గురించి చెప్పాలి, మీకు మోడల్ పేపర్ అప్లోడ్ చేయాలి, చేస్తాను నేను. అప్లోడ్ చేయగానే మరి మీకు ఎలా తెలుస్తుంది అంటే, నేను ఇక్కడ అప్లోడ్ చేయగానే ఒక్కటే ఒక్క సెకండ్లోనే మీకు తెలియాలి అంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్లో ఆల్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ యూట్యూబ్లో ఏం చేసినా మీకు ఇమీడియట్గా మెసేజ్ రూపంలో వస్తుంది, అప్పుడు మీకు అది అవసరం ఉంటే చూడొచ్చు, లేకపోతే ఖాళీగా ఉండనవచ్చు, ఓకే? సో ఇట్ ఈస్ బెటర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.